జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లిలో చెత్తబుట్టల పంపిణీ నిర్వహించారు. జెడ్పీటీసీ పంగమల్లేశం, ఎంపీపీ అమరావతి, సర్పంచ్ మహేందర్ పాల్గొని గ్రామస్తులకు బుట్టలను పంపిణీ చేశారు. గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమరయ్య, టీఆర్ఎస్ నాయకులు రామస్వామి పాల్గొన్నారు. ఎందుకంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెత్తబుట్టలు ఎందుకు పంపిస్తున్నారు అంటే ఇంట్లో చెత్త ఉంచుకోకుండా, ఇంట్లో చెత్త ఉంటే దాంతో మనకు ఈగలు దోమలు అవన్నీ వచ్చిన ద్వారా మనకు రకరకాల వ్యాధులు ప్రబలుతాయని చెప్పేసి ఆయన మనకు ఒక కనతల్లిలాగా ఆలోచించి చెత్తబుట్టలు పంపడం జరుగుతుంది. అందులో రెండు రకాల చెత్తబుట్టలు ఉంటాయి. పొడి చెత్త అంటే మామూలుగా దుమ్ము ధూళి మనం పేస్టులు బ్రష్లు దువ్వెలు అవన్నీ అంటే పదన లేకున్నటువంటి చెత్తలను పొడి చెత్త అంటారు. పదన ఉన్నటువంటి తడి చెత్త అంటే పదన ఉన్నటువంటి చెత్త ఏంటంటే మనం పాషిపోయిన అన్నం కావచ్చు, మిగిలిపోయిన కూర కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, గంజో కట్టుకోవడం మనం ఉన్నా చేసేది దెబ్బ కాదు, ఇంకేముంటాయి మనకి. అది మీ వాళ్ళ భిక్ష, మీ పెట్టినటువంటి ఓటు భిక్ష వాళ్ళకి నేను మాట్లాడుతున్నా. అందుకు కూడా మీ అందరికి నేను నా మనస్ఫూర్తిగా కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ ప్రజలందరికీ కూడా.